గొంతమ్మ కోరికలు కోరారట, గొంతమ్మ కోరికలు. అంటే ఫోన్ కొనలేదని, ఫోన్ కొనలేదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన పిల్లలు ఉన్నారు తెలుసా? ఇవన్నీ జరగట్లేదా చెప్పండి. వాళ్ళమ్మండి, నాకు తెలిసిన ఒక కేసు ఉంది, తండ్రి లేడండి, కూడా గాలిపి పేర్చాడు, వదిలేసిపోయాడు, ఎప్పుడో మంచి వయసులో ఉండగా ఇద్దరు పిల్లలను కన్నది ఆ తల్లి. వాడు పచ్చి తాగుపోతాడు, బాధ్యత లేని మనుష్యుడు. మళ్ళీ ఇంక వాడి దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంది, ఎందుకంటే వాడితో కలిసి జీవించే జీవితం కన్నా వాడితో నరకం ఎక్కువ కనిపించింది. ఏం చేసిందంటే, ఆమె క్రైస్తవురాలు కాదు, సెపరేట్గా నా పిల్లలు బతుకున్నంతకాలం మరలా ఏ పురుషుడిని చూడకుండా వీళ్ళిద్దరు ముఖాలు చూసుకుని బతికేద్దామని ఆ కూతురిని కొడుకుని పెంచుకొని బతుకుతుంది. ఇదిలో మెల్లగా పిల్లలను పెద్దోళ్ళని చేసింది, ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చారు. వీడు ఎదుగు వచ్చాడు, సరే వీడు నాకు అందొస్తాడు అనుకుంటే అమ్మ దాచిన డబ్బులన్నీ బలవంతంగా ఖర్చు చేయించి ఒక బైక్ కొనిపించాడు. సరేలే కొడుకు కన్నా సంతోషం ఏంటి అని అనుకుంటే ఆ బైక్ మీద వేసి తిరిగి అడ్డగోలు ఫ్రెండ్స్ని అందరిని ఎక్కించుకొని వాడిని వీడిని ఎగేసుకొని, మరి ఎలా అలవాటు అయిందో తెలియదు వాడికి, పనికి మన గంజా అలవాట్లన్నీ అలవాటయ్యాయి. ఆ బైక్ కొంటం లేదని వారం రోజులు అన్నం మానేశాడు వాడు. తల్లి ఏం కష్టపడుతుంది, ఏం చేస్తుంది, అరే ఎంత దాస్తుంది, ఇవన్నీ అనవసరం. మా నాన్న చేసే పనేంటి, మా నాన్నకు వచ్చే జీతం ఎంత, ఇన్ని సక్క పెడుతున్నాడే, ఇన్ని చేస్తున్నాడే, ఈ టైంలో నేను అడగొచ్చా అడగకూడదని ఆలోచించే కొడుకులు కూతుళ్ళు ఉన్నారండి ఈరోజు? లేరు. ఇంటికి వచ్చి మనకు చెప్తుంటారండి కాలేజీకి వెళ్ళొచ్చి, ఇంకా మా ఫ్రెండు యాపిల్ ఫోన్ వాడుతుంది, నాకు లేదు, మరి నాకు అవమానంగా ఉంది, నువ్వు కొనకపోతే మరి నేను వెళ్ళను రేపు నుండి కాలేజీ. ఎవరి కోసం చదువుతావు, ఎవరి కోసం చదువుతావు, ఎవరి కోసమని నీ చదువు, నేను చదివించేది ఎవరి కోసం, నీ భవిష్యత్తు కోసం, ఎవరి మీద కోపగిస్తున్నావు? మరొక వింత అయిన మాట చెప్పనా, తల్లిదండ్రుల్ని అది చేయలేదే, ఇది చేయలేదే, అదెక్కడ ఎంత కలుగుంచో, ఆ బట్టలు ఉతుకమన్నానుగా, అది చేయలేదు, ఇది వండలేదు, ఇన్ని డిమాండ్ చేస్తామండి. అమ్మ ఇప్పుడైనా నీకు ఎందుకు చేయాలని అడిగిందా? అడగల. నీకెందుకు మేము పెట్టుబడి పెట్టాలని మీ నాన్న ఎప్పుడైనా అడిగాడా? అడగల. దాన్ని ఏమంటారు చెప్పనా, నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, అది నువ్వు వాళ్ళని గౌరవించకపోయినా నిన్నాళ్ళు గౌరవిస్తున్నారు కన్నంతకు, ఆ గౌరవం నీకు లోకు అయింది. నీకు ఏం చేస్తారు చెప్పండి, డిమాండ్ చేసేస్తామండి, డిమాండ్ చేసేస్తాం. బైబిల్ ఊరకే చెప్పలా, మీ తల్లిదండ్రులు మీరు గౌరవిస్తే మీ ఆయుస్ బాగుంటుంది, మీ తల్లిదండ్రులు మీరు సన్మానిస్తే దాన్ని మర్యాద అని కూడా పర్యాయ పదం వాడారు, వాళ్ళని మర్యాదిస్తే నీ జీవితం బాగుంటుంది అన్నారు. నువ్వు మీ తల్లిదండ్రులను గౌరవించలేదనుకో, దేవుడు తెలుసు నీకు పుట్టిన వాళ్ళు ఉంటారుగా, ఆ ఋషి ఆ దెబ్బ ఎలా ఉంటుంది నీకు చూపిస్తాడు. అప్పుడు వాళ్ళు నిన్ను గౌరవించరు. నువ్వు మీ తల్లిదండ్రులను పట్టించుకోలేదనుకో, నీ బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోరు. ఎందుకో చెప్పనా, మీ అమ్మ నాన్న నువ్వు పట్టించుకోలేదన్న యాటిట్యూడ్ వాళ్ళు చూసి పెరిగారు గనక వాళ్ళే అదే నేర్చుకొని ఆహా మేం కూడా పట్టించుకోకరొద్దని వాళ్ళకి అర్థమవుతుంది. ఆ వీడియో ఉందో లేదో నాకు తెలియదు కానీ హైదరాబాద్లో అంటే చక్కగా మంచి చీర కట్టుకుందండి బామ్మ, అందరూ ప్లాట్ఫామ్ మీద పడుకున్నారు, స్టూడెంట్స్ ఎవరు అబ్జర్వ్ చేశారు, పరుగు పరుగున వచ్చారు, ఎవరో కొంచెం గౌరవంగా బతికిన స్త్రీ ఏమైందనగానే తెలిసిన విషయం ఏంటో చెప్పనా, వాళ్ళ యజమాని చనిపోయిన తర్వాత ఈ వృద్ధురాలు అడ్డనుకుని ఇంట్లో నుంచి పంపించేశారంట, ఆస్తి అంతా తీసుకొని వచ్చి రోడ్డు మీద పడుకుందండి. ఎక్కడున్నావే పెద్దమ్మ అని అడిగితే నోటి అటు మాట రాలేదు, ఏడుస్తుంది 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 ఏడుస్తుంది. ఆ అన్నం ఎప్పుడు తిందో మనం తెలియదు, ఆ దవళ్ళ లోపలికి పోయి బాధపడితే ఏముందో చెప్పనా, నా బిడ్డలకు నేను అడ్డైపోయానయ్యా అంతే.
నా బిడ్డలకు నేను అడ్డైపోయాను కనుకే నన్ను ఏం చేశారు తెలుసా, గెంటేశారు. తల్లి ప్రేమ ఎలా ఉంటాయి చెప్పినా, ఒక ఇమేజ్ ఉంది చూడండి. వాళ్ళని గౌరవించండి ఈ రోజు నుంచి. అయినా నేను చెప్తున్నానండి, ఎవరన్నారు నాకు తెలియదు కానీ దేవుని ప్రేమ నీకు ప్రత్యక్షంగా కనబడేది ఎక్కడో చెప్పినా, నేను కన్న తల్లిదండ్రులను వారి ద్వారా దేవుని ప్రేమను పంచుతున్నాడు. ఆయన ఆ ఇమేజ్ చూసారా, వాళ్ళమ్మ బాగాలేదని హాస్పిటల్లో జాయిన్ చేస్తే రోగిగా ఆమె ఉండి సిలైన్ పెట్టుకుంటుంటే దుప్పటి ఎవరికి కప్పుతుంది? రోగస్థితిలో ఉన్న నా కొడుక్కి చలి తగలకూడదని కొడుక్కి దుప్పటి కప్పుతుంది. ఇంత ఇలా చూసుకునే తల్లిదండ్రులు వదిలేసి, ఇంత ఇలా మనల్ని గౌరవించే తల్లిదండ్రులు వదిలేసి, ఇంత ఇలా మనల్ని ప్రేమించే తల్లిదండ్రులు వదిలేసి మనం ఏదో ఎరగదీసాం పోటుగలం అన్నట్టు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతామండి. నేను ఊరకే మీరేదో ఫీల్ అవుతారు నేను చెప్పట్లా, ఇది మీ జీవితానికి మంచి విధానము కాదంటుంది బైబిల్. మీ ఆయుష్కు మంచిది కాదంటుంది గౌరవించకుండా తిరిగితే. గౌరవం అనేది ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే నీ ఇంట్లో నుంచే, నిన్ను కన్న తల్లిదండ్రుల దగ్గర నుంచే. వాళ్ళని గౌరవించు, వాళ్ళని గౌరవిస్తే నీ జీవితానికి మంచిది, వాళ్ళని గౌరవించకపోతే నీ కరోనా రాకముందే పోతావు, నీకు ఏ వ్యాధి రాకముందే పోతావు, నీకు ఆయుష్ పూర్తిగా వెళ్ళకముందే పోతావు, ఏదోలా పోతావు. ఎందుకు పోయావో కూడా ఎవరికి తెలియదు, ఎందుకు దెబ్బతిన్నావు కూడా తెలియదు, ఎందుకు అర్ధాంతరంగా నీ ఆయుష్ ముగిసిపోయిందో కూడా తెలియదు. బైబిల్ ఏమన్నా చూడు, నీకు మేలులు జరగాలంటే, నీకు ఘనమైన కార్యాలు జరగాలంటే నీ తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి.